రెండు వరాలు ఈ కథను రాసిన వారు గార్లపాటి మల్లికార్జునరావు ఇక కథలోకి వెళ్దాం పూర్వం సత్యకీర్తి అనే యువకుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోతే అవ్వ పెంచింది ఆమె చచ్చిపోతూ రెండు బొమ్మలు ఇచ్చి నాయన ఈ ఇద్దరు దేవతలు వీళ్లను శ్రద్ధగా పూజిస్తే నీకు శుభం కలగవచ్చు అని అన్నది అవ్వ పోయినాక సత్యకీర్తి తిండి కూడా లేక ఎటైనా పోదామని బయలుదేరాడు అలా పోగా పోగా ఒక అడవి కనిపించింది ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించింది వాడు ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషిని నాకు తిండికి ఇబ్బంది లేకుండా ఉండే చోటు కావాలి అక్కడ కూర్చొని ఈ రెండు బొమ్మలను పూజ చేసుకుంటాను అని అన్నాడు ఆ ఆడమనిషి అందుకు నవ్వి ఇంకా ముందుకు పోతే ఒక మిట్ట వస్తుంది అక్కడ చాలా పళ్ళ చెట్టు ఉన్నాయి ఒక పాడుపడిన ఇల్లు కూడా ఉంది అక్కడ నీ బొమ్మలను పూజ చేసుకుంటూ పళ్ళు తిని బ్రతకవచ్చు అని అన్నది సత్యకీర్తి మిట్టను చేరుకున్నాడు ఆ ఆడది చెప్పినట్టే అక్కడ ఒక పాడుపడిన ఇల్లు రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి వాడు ఆ కొంపలోకి ప్రవేశించి చెట్ల పళ్ళు తింటూ అవ్వ ఇచ్చిన బొమ్మలను పూజించసాగాడు కొన్నాళ్లకు ఒక దేవత ప్రత్యక్షమై నీ పూజకు సంతోషించాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అన్నది అమ్మా నువ్వు ఏ దేవతవు అని సత్యకీర్తి అడిగాడు నేను స్వార్థ దేవతను నువ్వు నన్ను వరం కోరితే అందులో స్వార్థం ఉండాలి మరచిపోకు అన్నది ఆ దేవత అమ్మ నువ్వు తలవని తలంపుగా కనిపించావు అందుచేత నేను ఏం వరం కోరాలో ఆలోచించలేదు దయచేసి మళ్ళీ కనిపించి నేను కోరే వరం ఇవ్వు అన్నాడు సత్యకీర్తి స్వార్థదేవత అంతర్ధానమైంది స్వార్థం అంటే ఏమిటో సత్యకీర్తికి అర్థం కాలేదు వాడు వెంటనే అడవిలో ఉంటున్న స్త్రీ వద్దకు వెళ్ళి దేవత ప్రత్యక్ష కావటం చెప్పి అంటే ఏమిటి అని అడిగాడు తరువాత చెబుతాను గాని ముందు లోపలికి రా అంటూ ఆమె సత్యకీర్తికి భోజనం పెట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాడి ఎదుట నిలబెట్టి ఈ పిల్ల ఎలా ఉన్నది అని అడిగింది అద్భుతం అన్నాడు సత్యకీర్తి వాడు అంత అందమైన స్త్రీని ఎన్నడూ చూడలేదు నాయన ఇది నా కూతురు పుట్టిననాటి నుంచి మాట్లాడి ఎరగదు దీని మొగతనం పోగొట్టేటట్టుగా స్వార్థదేవతను వరం కోరావంటే దీన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నదామె సత్యకీర్తి తన చోటుకి తిరిగి వచ్చి మర్నాడు స్వార్థదేవత కనిపించినప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లాడదలిచాను ఆమెకు మాటలు రావాలి అని వరం కోరాడు స్వార్థదేవత అందుకు అంగీకరించి మాయమైంది సత్యకీర్తి అడవిలో ఉన్న ఇంటికి వెళ్ళేసరికి ఆ స్త్రీ కూతురికి మొగతనం పోయింది నీ కూతురిని నాకిచ్చి చేస్తానన్నావు కదా పెళ్లి చెయ్యి అన్నాడు వాడు సత్యకీర్తి నువ్వు ఎంత అమాయకుడివి ఇంత అంధగత్యను నీకిచ్చి ఎలా వివాహం చేసేది ఇప్పుడు మోగది కాదు కనుక దీన్ని ఏ మహారాజైనా కళ్ళకద్దుకొని చేసుకుంటాడు అన్నదా స్త్రీ ఇది న్యాయమా అన్నాడు సత్యకీర్తి న్యాయమే స్వార్థం అంటే ఏమిటని నిన్ను అడిగావు చూడు నా కూతురిని నీకివ్వకుండా ఏ మహారాజుకో ఇవ్వటమే స్వార్థం అన్నదా స్త్రీ సత్యకీర్తికి స్వార్థం ఏమీ రుచించలేదు అతను తన చోటికి తిరిగి వచ్చి రెండవ దేవతను పూజించసాగాడు కానీ ఆ దేవత ఎన్ని ఏళ్లకు ప్రత్యక్షం కాలేదు అతనికి గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి వార్ధక్యం కూడా రానున్నది ఆ సమయంలో రెండవ దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది సత్యకీర్తి ఆమెకు నమస్కరించి నువ్వు ఎవరు తల్లి అని అడిగాడు నన్ను దేవత అంటారు నువ్వు కోరే కోరికలో నీ స్వార్థం ఏమీ లేకుండా చూడు అన్నది దేవత సత్యకీర్తి ఆమెను మర్నాడు కనపడమని చెప్పి అడవిలో ఉండే స్త్రీ వద్దకు వెళ్ళాడు ఇప్పుడు ఆమె పండు ముసలిది ఆమె అతనికి పంచభక్ష పరమన్నాలతో భోజనం పెట్టి విశేషాలు అడిగింది అతను ఆమెకు రెండవ దేవత ప్రత్యక్షమైందని చెప్పి స్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు అందుకు ముసలిది నవ్వుకొని నా కూతురిని కలింగ దేశపు రాజు పెళ్లాడాడు వాళ్లకు వత్సల అనే కుమార్తె కలిగింది దానికి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు చక్కని చుక్క అయితే దానికి మాటలు రావు స్వార్థ దేవతను అడిగి ఆ పిల్లకు మాటలు వచ్చేటట్టుగా వరం కోరు ఆమెను నీకిచ్చి పెళ్లి చెయ్యను అలా చేస్తే అది నిస్వార్థం కాదు అని అన్నది సత్యకీర్తి ఆమె వద్ద సెలవు పుచ్చుకొని తన గతిని గురించి విచారిస్తూ తప్పి కొంతసేపటికి ఒక ముని ఆశ్రమానికి వచ్చాడు ఆ ముని అతని విషయమంతా విని బాబు నీకన్నా ఇరవై ఏళ్ల ముందు నుంచి ఇక్కడ తపస్సు చేస్తున్నాను కానీ నా తపస్సు ఫలించలేదు అందుకు కారణం ఏమై ఉంటుందో నీ నిస్వార్థ దేవతను అడిగి తెలుసుకొని నాకు చెప్పగలవా అని అన్నాడు సత్యకీర్తి సరేనని తన చోటికి దారి అడిగి తెలుసుకొని తిరిగి వచ్చాడు మర్నాడు నిస్వార్థదేవత తిరిగి ప్రత్యక్షమైంది సత్యకీర్తి ఆమెను మొగదైన వత్సలకు మాటలు వచ్చేటట్టుగా చెయ్యమని కోరి ముని తపస్సు ఫలించకపోవటానికి కారణమేమిటని అడిగాడు దేవత వత్సలకు మాటలు ఎలా చెప్పేది చెప్పి ఆ ముని చేసిన తపస్సు అంతా అతని కమండలం మింగేస్తున్నది ఆ కమండలంలో చేరిన తపశ్శక్తి ఆయనకు తప్ప మరెవరికైనా లభిస్తుంది దాన్ని ఎవరికైనా ఇచ్చిన తరువాత కానీ ఆ ముని తపస్సు ఫలించదు అని అదృశ్యమైంది సత్యకీర్తి ముని వద్దకు వెళ్ళి దేవత చెప్పిన మాట చెప్పాడు ఆ ముని తన కమండలాన్ని అతనికే ఇచ్చాడు దాన్ని చేత పట్టుకోగానే అందులో ఉండిన తపశ్శక్తి వల్ల సత్యకీర్తి యువకుడుగా మారాడు అతను తిన్నగా ఉన్న ఇంటికెళ్ళి అవ్వా నీ మనవరాలు తనకు భర్త కాబోయేవాణ్ణి చూడగానే మాట్లాడేస్తుందని దేవత చెప్పింది అని అన్నాడు నువ్వా నాయనా నిన్ను పోల్చుకోలేదు నా మనవరాలు ఇంతకు ముందే వచ్చింది చూపిస్తానుండు అని అన్నది అంతలోనే ఆమె మనవరాలైన రాజకుమార్తె బయటికి వచ్చి సత్యకీర్తిని చూస్తూనే అమ్మమ్మ ఈయనెవరు అని అన్నది ఆ పిల్ల నోటమాట రావటం చూసి ముసలిది నిర్ఘాంతపోయి నీకు మాట వచ్చిందా తల్లి ఇంతకు నీ కాబోయే భర్త ఇతనేనా ఏం అని అన్నది కాలక్రమాన సత్యకీర్తి కళింగరాజుకు అల్లుడై అనంతరం రాజు కూడా అయ్యాడు ఇలా రెండు వరాలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గార్లపాటి మల్లికార్జునరావు మరొక కథ మోసానికి మోసం ఈ కథను రాసిన వారు ముప్పిడి రవీంద్రారెడ్డి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో మాధవ శర్మ అనే ధనికుడు ఉండేవాడు ఆయన వట్టి అమాయకుడు కానీ అతని భార్య పార్వతమ్మ చాలా తెలివిగలది భర్తకి అన్ని విషయాల్లోనూ ఆమె సలహాలు ఇచ్చేది అదే ఊళ్ళో రంగయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు అతను పచ్చి మోసకారి అతని ఇల్లు మాధవ శర్మ ఇంటికి ఎదురుగానే ఉండేది ఒకప్పుడు మాధవ శర్మ తండ్రి రంగయ్య తండ్రి మంచి స్నేహితులు వారిద్దరూ కలిసి కొంతకాలం వ్యాపారం కూడా చేశారు కానీ వాళ్ళ అనంతరం రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు దానికి కారణం రంగయ్య మాధవ శర్మ ఆస్తి కాజయ్యాలని రంగయ్య చాలా ఎత్తులు వేశాడు కానీ పార్వతమ్మ తెలివి ముందు రంగయ్య ఎత్తులు పారలేదు ఇలా ఉండగా ఒకనాడు రంగయ్య తన ఇంట్లో పాత సామానుల గది సర్దుతూ ఉండగా ఒక కాగితం దొరికింది రంగయ్య తండ్రి వద్ద మాధవ శర్మ తండ్రి నాలుగు వేలు అప్పు తీసుకొని ఏనాడో ఒక పత్రం రాసి ఇచ్చాడు ఆ బాకీ ఏనాడో తీరిపోయింది కానీ తాను రాసి ఇచ్చిన పత్రాన్ని తిరిగి తీసుకోవటంలో మాధవ శర్మ తండ్రి అశ్రద్ధ చేశాడు ఆయనకు రంగయ్య తండ్రి మీద పూర్తి నమ్మకం అదీ కాక ఆ బాకీ తీరినట్టు రంగయ్య తండ్రి అప్పుడే తన పద్దు పుస్తకంలో రాసేశాడు ఇప్పుడు ఆ పత్రం రంగయ్య కంట పడింది దాన్ని చూడగానే రంగయ్యకు ఒక దురాలోచన కలిగింది ఆ బాకీ తీరిపోయినట్టు మాధవ శర్మ దగ్గర సాక్ష్యం ఏమీ ఉండదు ఈ పత్రం సహాయంతో అతని వద్ద మళ్ళీ నాలుగు వేలు రాబట్టవచ్చు అతను ఇవ్వనని పేచీ పెడితే న్యాయాధికారి వద్దకు పోవచ్చు ఈ ఆలోచనతో రంగయ్య ఆ పత్రం తీసుకొని మాధవ శర్మ ఇంటికి వెళ్ళాడు కొంతసేపు అతనితో ఏవో కబుర్లు చెప్పి మెల్లగా బాకీ సంగతి ఎత్తాడు ఏనాడో లెక్కలన్నీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు బాకీ ఏమిటని మాధవ శర్మ అన్నాడు రంగయ్య పత్రం బయట పెట్టాడు దాన్ని చూసి మాధవ శర్మ తెల్లబోయి తన భార్యను పిలిచాడు రంగయ్య తమ ఇంటికి రావటం చూసిన క్షణం నుంచి అతన్ని శ్రద్ధగా గమనిస్తున్న పార్వతమ్మ అతని దొంగ ఎత్తుని గ్రహించింది ఆమెకు చాలా కోపం వచ్చింది కానీ దాన్ని నిగ్రహించుకొని రంగయ్య నువ్వు ఈ పత్రం చూపించే వరకు మాకు ఈ బాకీ సంగతే తెలియదు ఆ బాకీ మేం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు కానీ దీని విషయం న్యాయాధికారిని సలహా అడిగి ఆయన చెప్పిన ప్రకారం తీరుస్తాం అని అన్నది పార్వతమ్మ ఇలా అనేసరికి రంగయ్యకు విరిగి నేతిలో పడ్డట్టయింది ఈ విషయం ఇంత తేలికగా తేలుతుందని అతను అనుకోలేదు న్యాయాధికారి బాకీ పత్రాన్ని కాదని ఎలా అంటాడు ఈసారి పార్వతమ్మ తన ఎత్తుకు అడ్డుపుల్ల వెయ్యలేకపోయిందనుకొని ఆమె చెప్పిన దానికి తల ఊపి రంగయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సాయంకాలం పార్వతమ్మ తన స్నేహితురాలైన న్యాయాధికారి భార్యను చూడబోయి తమకు వచ్చిన సమస్య గురించి చెప్పింది తరువాత ఆమె దానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా న్యాయాధికారి భార్యకు తానే చెప్పి ఇంటికి వచ్చేసింది న్యాయాధికారికి అతని భార్య పార్వతమ్మ చెప్పినదంతా చెప్పి సహాయం చెయ్యమన్నది పార్వతమ్మ ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో మర్నాడు న్యాయాధికారి దగ్గర ఆయన ఏమేం చెయ్యాలో వివరంగా చెప్పింది మర్నాడు రంగయ్య పార్వతమ్మ చెప్పినట్టుగానే న్యాయాధికారి వద్దకు పోయి తన తండ్రికి మాధవ శర్మ తండ్రి రాసి ఇచ్చిన బాకీ పత్రాన్ని చూపించి తన బాకీ తనకు ఇప్పించవలసిందిగా కోరాడు న్యాయాధికారి మాధవ శర్మను పిలిపించి అతనికి పత్రం చూపించి ఆ బాకీ మాట ఏమిటని అడిగాడు అందుకు మాధవ శర్మ ఇలా చెప్పాడు మా తండ్రి రంగయ్య తండ్రి వద్ద అప్పు తీసుకున్న మాట నిజమే కానీ ఆయన తీసుకున్నది నాలుగు వేలు కాదు ఆరు వేలు అందుకు దాకలాగా మా తండ్రి రాసిన పత్రం మా ఇంట్లో దొరికింది ఆ పత్రాన్ని బట్టి నేను రంగయ్యకు ఆరు వేలు ఇవ్వవలసి ఉంటుంది అలాని మాధవ శర్మ ఒక బాకీ పత్రాన్ని న్యాయాధికారికి ఇచ్చాడు న్యాయాధికారి ఆ పత్రాన్ని బాగా పరిశీలించి రంగయ్య నువ్వు ఇచ్చిన పత్రం ప్రకారం బాకీ నాలుగు వేలు ఈ పత్రం ప్రకారం బాకీ ఆరు వేలు ఈ రెండింటిలో అసలు పత్రం ఏదో నువ్వే చెబితే ఆ ప్రకారం నీకు డబ్బులిప్పిస్తాను అని అన్నాడు కొత్త సమస్య వచ్చింది రంగయ్యకు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు ఆరు వేల బాకీ పత్రమే నిజమైనదనటం తనకు లాభం తాను చూసిన పత్రంలో బాకీ అదవరకే తిరిపోయినట్టుగా దాఖలా చూపిస్తే ఈ కొత్త పత్రం కింద తనకు ఆరు వేలు వస్తాయి ఈ దురాశతో రంగయ్య నేనిచ్చిన పత్రంలో ఉన్న బాకీ మాధవ శర్మ చెప్పినట్టుగా నిజమైంది కాదేమోనని నాకు కూడా ఇప్పుడు అనుమానం కలుగుతుంది ఒకవేళ ఈ బాకీ అదివరకే తీరిపోయిందేమో మా తండ్రి లెక్కల పద్దులో చూస్తాను అని న్యాయాధికారికి చెప్పి ఇంటి నుంచి లెక్కల పద్దు తెచ్చి అందులో నాలుగు వేల రూపాయల బాకీ తీరినట్టుగా ఉండటం ఆయనకు చూపాడు న్యాయాధికారి అక్కడ ఉన్న వారితో రంగయ్య తెచ్చిన పత్రంలో ఉన్న బాకీ అదివరకే తీరినట్టుగా రంగయ్య తెచ్చిన పద్దులో స్పష్టంగా ఉన్నది కనుక ఆ పత్రం రద్దయిపోయింది అని అన్నాడు అందరూ అవునని తలలు ఊపారు తరువాత న్యాయాధికారి ఇప్పుడు మాధవ శర్మ తెచ్చిన బాకీ పత్రం ఒకటే మిగిలి ఉంది దాని ప్రకారం మాధవ శర్మ రంగయ్యకు ఆరు వేలు ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు రంగయ్య సంతోషంగా తలాడించాడు కానీ మాధవ శర్మ తెచ్చిన పత్రం సరైనది కాదు అందులో ఉన్న దస్తూరి సంతకము మాధవ శర్మ తండ్రివి కావు ఆ సంగతి రెండు పత్రాలు తీల్చి చూస్తే పోల్చినప్పుడు నాకు స్పష్టం అవుతుంది అందుచేత ఈ బాకీ పత్రం కూడా చల్లదు ఈ పత్రం కింద మాధవ శర్మ రంగయ్యకు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు అన్నాడు న్యాయాధికారి రంగయ్య తెల్లబోయాడు న్యాయాధికారి అతనితో రంగయ్య నువ్వు పెద్ద మనిషిగా చలామణి అవుతూ తీరిపోయిన బాకీ తీరలేదని అబద్ధాలాడి అమాయకుడైన మాధవ శర్మను మోసగించ చూశావు అలాంటి వాడు ఈ ఊళ్ళో ఉండకూడదు రేపటిలోగా నువ్వు నీ కుటుంబంతో సహా ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని తీర్పు చెప్పాడు రంగయ్యకు తీరని అవమానం జరిగింది పార్వతమ్మ తెలివితేటల ముందు తన ఎత్తు ఈసారి కూడా పారకపోగా ఆమె తన వేలుతోనే తన కన్ను పొడిచింది అతను మర్నాడే సకుటుంబంగా ఆ ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు ఇలా మోసానికి మోసం అనే ఈ కథ సమాప్తమైంది